ఏం జరుగుతంది ఇలా దేశంలో మాటలేమో కోటలు దాటతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియకపోతే వచ్చే ఎలక్షన్లో నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడా అని చెప్పిన 24 గంటల కరెంటు రెండేళ్ల లోపల ఇచ్చి తీర్తామని చెప్పినం ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేసి రెండేళ్ల లోపల నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా కప్పుకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసిండు ఇయాల 24 గంటల కరెంట్ వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతుని వచ్చేవాడన్న కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం బతుకులేక వలసలు పోయినం వాళ్ళు జర బాగుపడాలి జనత ముఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర్ ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అగో గది అసలైన బంగారు తెలంగాణ నమ్మి ఆ పని మేము చేస్తూ ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కళ్ళ ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏంది ఏం జరుగుతాంది మంచినీళ్ళ పథకం మనకున్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి సంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు సిగ్గుపోతది చెప్తే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు 4 5 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల పొక్కలు దవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం నిన్నమున్నదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకైతే లేదు తమిళనాడులో ఎందుకైతే లేదు మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడేవాళ్ళు లేరా దయచేసి ఆలోచన చెయ్యాలి ఒక్కొక్క మాట యాదకొస్తే మనది మనకే భయమవుతుంది ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కండ్లారా చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డం పడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచ్ మనదే కదా ప్రతి మనిషి మనవాడే కదా ఎవరన్నా బాగుపడాలని చెప్తాం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలని అడ్డం కాలుపెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం దబ్బని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదేనా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏమర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినావు మేమట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా
ఏం కారణం చేత కొలబడతావు? బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? దయచేసి ఆలోచన చెయ్య. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు శాత కాదు, సాగునీళ్ళు శాత కాదు, కరెంట్ ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవలో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతే. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మన హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనకది గట్టే ఉంటుండే. ఒకనాడు మహాత్మా గాంధీ నాయకత్వంలో వేల మంది లక్షల మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఉండకపోతే ఇవాళని కూడా మనం బానిసలే ఉందము. కాబట్టి నాకెందుకులే అనేది కరెక్ట్ కాదు. చుట్టూ ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు పోవాలి. కృష్ణ నీళ్ళీయడం శాత కాదు. పాలమూరు జిల్లాలో పాపం వాల్మీకి బోయలున్నారు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మల్ని ఎస్టీలో కలపండి అని. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, పంపినాం, ఏడేళ్ళు గడిచిపోతూ ఉంది, హరి లేదు, శివ లేదు. ఏడేళ్ళు చాలదు ఆ కేంద్ర ప్రభుత్వానికి. మళ్ళా తీర్మానం చేస్తాం రాబోయే అసెంబ్లీలో, మళ్ళా కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా, ఇప్పుడిప్పుడే బాగా కొంచెం తేట పడుతున్న జిల్లా, అన్ని రకాలుగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అన్ని రకాలుగా పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దగ్గర దగ్గర 90% పూర్తయినాయి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళే దరిద్రులు కొంతమంది కల్పిస్తూ ఉన్నారు, వాటిని అధిగమించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని వెంటనే అమలు చేసి ఆ కాలువల పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ జిల్లాకు పోయినా ఎమ్మెల్యేలు కోరికలు కోరుతారు. ప్రతి నియోజకవర్గానికి మాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగినారు. కానీ పాలమూరు నన్ను ఎంపీ గెలిపించి, నేను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించినాం కాబట్టి ప్రత్యేకమైన అభిమానంతో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని తేడా లేకుండా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీ యొక్క ఏసీడీపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇదివరకు ఇచ్చిన 5 కోట్లు కాకుండా మరొక 15 కోట్లు 220 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నా. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దయచేసి ముందుకు పోవాలి. దళిత బంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్ చేయమన్నాం, ఆ విధంగానే ముందుకు పోతాం.
ఖాళీ జాగాలు ఎవలకైతే ఉన్నాయో 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పినాం వాటిని కూడా వెంటనే రాబోయే 10 15 రోజులలో గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో ఇల్లు కూడా మంజూరు చేస్తాం పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇల్లు చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా మీరు జే అంటున్నారు కానీ వేరే జిల్లాలను కొడతారు పాలమూరు జిల్లా వెనుక బడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవలేనక వడం దరిద్ర వెనుక వడతం వెనుక బాట తన వెనుక వడతం దాన్ని తరిమేద్దాం అందరం కలిసి అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందాం పచ్చని పంట పొలాలతోని 5 మెడికల్ కాలేజీలతోని ఇంకా అనేక వసతులతోని అద్భుతమైన పాలమూరు తయారు కావాలి నేను ఎప్పుడైతే కన్నీళ్లు పెట్టుకున్నా నడిగడలో ఏడిసిన నేను ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను గారు తిరుగుతా ఉంటే చాలా బాధపడ్డం లక్ష్మారెడ్డి గారు నేను జయశంకర్ గారు కార్ల ప్రయాణం చేస్తుంటే చెట్లు కూడా సన్నబడ్డాయి అడవులు కూడా బక్కబడ్డాయని బాధపడ్డం గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతది యాదవ సోదరులకు నేను హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతది అన్ని కార్యక్రమాలు చేసుకొని అందర్ని కడుపులో పెట్టుకొని ముందుకు పోదాం ఇంకా చెక్ డ్యాములు కట్టాలి చాలా బ్రహ్మాండంగా అందరి ఎమ్మెల్యేలు కట్టినారు మా యొక్క దేవరకద్ర ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా కట్టినాడు అద్భుతమైన భూగర్భ జలాలు పెరిగినాయి మన పేపర్లో వార్త చూసి నేను గర్వపడ్డాను మనం చేస్తా ఉన్నా సంతోషపడ్డా నేను ఇగో ఈ పనులు కావాలి ఇది పాలమూరు చేయాలి నిరంజన్ రెడ్డి పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టింది ఇది కావాలి తెలంగాణకు ఈ నాయకులు కావాలి వీళ్ళ అధ్వర్యంలో జరగాలి త్వరలో నేను అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటన కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఆ పక్క నుంచి అది కూడా చేసుకుంటూ వస్తాం అన్ని పనులు చేసుకుందాం నేను మీతో ఉంటాను మీరు కూడా నాతో ఉండాలి ఆశీర్వదించాలి అందరం కలిసి అద్భుతమైనటువంటి పాలమూరు నిర్మాణం చేసుకోవాలి ఈ దేశాన్ని మీరు నాకు ఒక పర్మిషన్ ఇవ్వాలి తెలంగాణ ఎంతో కొంత మెల్లమెల్లగా బాగుపడే లైన్ బట్నం కొద్ది ఇప్పుడిప్పుడే గ్రామాలు వలసపోయిన తమ్ముళ్ళంతా వాపసు వస్తున్నారు కొద్దిగా కుదుటపడుతున్నాం రైతాంగం కొద్దిగా తేట పడుతున్నది అన్ని ఋతుల వాళ్ళం కాపాడుకుంటున్నాం మన ముక్కలం బాగుపడితే కాదు దేశం కూడా బాగుపడాలి అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి వహించదామా వద్దా వహించదామా బీఆర్ఎస్ పోదామా ఖచ్చితంగా పోదామా ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా పోదాం కదా నాకు వినబడతలేదు అందరం కలిసి పోదాం ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై భారత్ జై తెలంగాణ జై భారత్ ధన్యవాదాలు